హలో ఆల్, వెల్కమ్ టు నిఖిలా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్కి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. ఈ గురు పౌర్ణమి స్పెషల్గా నేను మా ఇంట్లో లడ్డు చేశాను. చాలా ఎమ్మి టేస్టీగా వచ్చింది తెలుసా? సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక గిన్నె తీసుకోండి, అలాగే ఒక జల్లెడ. ఆ జల్లెలో 2 కప్స్ వరకు శనగపిండి తీసుకొని బాగా జల్లించండి. అలా శనగపిండి మనం జల్లించి తీసుకోవడం వల్ల మనకు బూందీ అనేది చాలా నీట్గా వస్తుంది, గుల్లగుల్లగా బాగుంటుంది అన్నమాట. సో అలా జల్లించిన పిండిలో చిట్టికడు అంటే చిట్టికడు ఉప్పేయండి, ఎందుకంటే స్వీట్లో కొంచెం ఉప్పేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం 1/3 స్పూన్ వరకు వంట సోడా ఉంటుందో అది వేయండి. వంట సోడా వేయడం ఇష్టం లేను, వేడి వేడి నూనె వేయండి, 2 స్పూన్స్ వరకు సరిపోతుంది. సో ఇప్పుడు దాని అన్నింటిని చక్కగా పిండిలో కలిపేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మన పిండి అనేది కలుపుకోండి. బేటర్ ఎలా ఉండాలంటే మరీ బజ్జీల పిండిలాగా ఉండకూడదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను, అలా మన బ్యాటర్ అనేది ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసుకోండి. చూసే కదా, అప్పుడే మనకి బూందీ అనేది ముచ్చల్లాగా బాగా వస్తుంది ఆయిల్ వేసుకుంటూ. సో అలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసి చక్కగా హీట్ చేసి పెట్టుకోండి. బూందీ వేయడానికి ఇలా బూందీ గిరిట ఉంటే బూందీ గిరిట యూజ్ చేయండి, లేదు అనుకుంటే ఇలా చిల్లులు గింటు ఉంటుంది కదా, ఇదైనా వేసుకోవచ్చు. చక్కగా మనకు బూందీ వస్తుంది. ఇప్పుడు ఇది యూజ్ చేసి నీకు మనం బూందీ ఎలా వేయాలో చెప్తాను. ఆయిల్ హీట్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఒక చుక్క పిండి వేసామంటే అలా పైకి వస్తుంది. సో అప్పుడు మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యింది అని అర్థం. సో అది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బూందీ వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. మనం బూందీ గెరిట తీసుకున్నాం కదా, దానితోనే వేసుకోండి. లేదంటే ఇప్పుడు నేను చిల్లులు గెంటతోనే వేస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది. అందరి దగ్గర బూందీ గెరిట అవైలబుల్గా ఉంటుంది కదా. సో ఆ చిల్లులు గెంట తీసుకొని పిండి ఉంది కదా, ఆ పిండి ఇలా చివరి నుంచి వేసుకుంటూ స్పూన్ అవే కలపండి. చూసారా మనకి బూందీ ఎలా వస్తుందో, ముచ్చి అలాగా కిందకి జారత పడుతుంది. సో అంత పిండి అనేది కలుపుకునే విధానంలోనే ఉంటుంది మన బూందీ ఎలా వస్తుంది అనేది. సో బూందీ గెరిట అలా చిల్లులు గింట మీద మనం వేసుకున్న బ్యాటర్ అంతా అలా కలుపుతూ వేయండి. చక్కగా మన బూందీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. బూందీ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. వేసి 1 నిమిషం అలా ఉంచేసి తీసేయండి, ఎందుకంటే లడ్డు కలానే ఉండాలి. మరి మిఠాయికి కొంచెం కాలాలి 80% వరకు. బూందీకి అయితే 100% ఎరగా కాలాల్సిందే. సో మనకి లడ్డూకి అంత అవసరం లేదు. వేసి నూనెలో అలా పచ్చివాసన పోయిన వెంటనే తీసేయండి. అప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి సింపుల్గా ఈజీగా ఉంటుంది, మెత్తగా ఉండేదాను. అండ్ బెల్లం పాకం కూడా చక్కగా మనకి పీల్చుకుంటుంది. సో నేను వేసిన వెంటనే బూందీ 1 నిమిషం అలా ఉంచి పచ్చివాసన పోయేంత వరకు వెంటనే తీసేస్తున్నాను. తీసి ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి. సేమ్ ఇలానే నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తాను మనం బూందీ అనేది ఎలా వేసుకోవాలో. సెకండ్ టైం మనం మళ్ళీ బూందీ వేసేటప్పుడు ఆ బూందీ గిరిట ఏదైతే ఉందో, అంటే చిల్లులు గింట, అది నీట్గా క్లీన్ చేసి వేసుకోండి. లేదంటే మనకు బూందీ సరిగ్గా రాదు, ముచ్చల్లాగా రాదు. ఓకేనా? సో అది నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మన బ్యాటర్ ఏదైతే ఉందో అది పైన వేసేసాను. చక్కగా చూసారా ముచ్చల్లా ఎలా జారి పడతా ఉందో మన ఎమ్మి ఎమ్మి బూందీ అనేది. చూస్తుంటేనే చాలా సూపర్గా ఉంది కదా. సో ఇలాగా వేసేసేయండి, వెంటనే మళ్ళీ తీసేయండి. అంటే 1 నిమిషం ఉంచేసి పచ్చివాసన పోయి ఫ్రై చేసి వెంటనే తీసేయండి. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మళ్ళీ బాండి మొత్తం వేయకండి పిండి, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడేదాన్ని బూందీ అతక్కపోతుంది. ఇలాగే పలసగానే ఉండేటట్టు వేసుకోండి. సో ఇది కూడా తీసేసి సేమ్ మనం కలుపుకున్న పిండి మొత్తం ఎలా బూందీ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారా మన నేను తీసుకున్న 2 కప్పుల పిండికి ఇన్ని ఇంత బూందీ అయితే వచ్చింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. పాకానికి ముందు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. మరి లడ్డు అంటే అవి ఉండాలి కదా, అవి లేకపోతే ఎలాగా కదా. సో ఇప్పుడు మనం 1 బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, లడ్డు అంటే నెయ్యి కంపల్సరీ ఉండాలి, నెయ్యి లేకపోతే లడ్డు ఎలా బాగుంటుంది చెప్పండి.
సో నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఉంటాయి కదా అవి చక్కగా ఫ్రై చేసుకోండి. మీకు ఎన్ని జీడిపప్పులు ఎన్ని కిస్మిస్ కావాలంటే అన్ని వేసుకోండి, అది మీ ఇంట్రెస్ట్ అన్నమాట. మీకు వేసుకోకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఏం చేశానంటే జీడిపప్పు కిస్మిస్ కూడా తీసుకొని ఫ్రై చేసేసుకున్నాను. జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి, అవి కొంచెం పక్కకు అనేసి ఇప్పుడు కిస్మిస్ కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసేసాను. సో ఈ ఫ్రై చేసి మనం ఇందాక బూందీ తీసుకున్నాం కదా ఆ దాంట్లోనే వేసేసుకోండి, లేదంటే మీకు చివరిలో బూందీ చుట్టుకునేటప్పుడు అప్పుడు వేసుకుంటామన్నా మీ ఇష్టం అది. సో నేను దాంట్లో వేసేసాను. ఇప్పుడు పాకం పట్టేసుకుందాం. పాకానికి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. బెల్లం ఎంత తీసుకుంటారు అంటే 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను చక్కెర వాడట్లేదు, ఓకేనా, నేను బెల్లమే యూజ్ చేస్తున్నాను. అలాగే 1/4 కప్పు వరకు నీళ్లు వేసుకొని పాకం రెడీ చేసుకుందాం. మీరు శనగపిండి ఏ కప్పుతో అయితే చేస్తారో బెల్లం నీళ్ళు కూడా అదే కప్పు యూజ్ చేయండి, మెజర్మెంట్స్ కరెక్ట్గా పక్కగా సరిపోతాయి. నేను ఇక్కడ బెల్లం యూజ్ చేసి లడ్డూ చేస్తున్నాను, మీరు గుర్తించారా, చక్కెర వేయట్లేదు. బెల్లం వేస్తేనే మన చక్కెర ఎక్కువ తినకూడదండి, చక్కెర ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. సో బెల్లంతో తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. బెల్లం మంచిది, బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిదని నేను చెప్పాను, చక్కెరతో పోలిస్తే మంచిది. సో మన బెల్లం కూడా కరిగిపోయి పాకానికి రెడీ అవుతుంది అన్నమాట. సో పాకం ఎలా రావాలంటే మరీ ముదురు పాకం రాకూడదు, మరీ తీగ పాకం రాకూడదు, లేత తీగ పాకం రావాలి. ఇప్పుడు నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా మన పాకం అనేది రావాలి, అలా చూసారు కదా, తీగ పాకం రావాలి, లేత తీగ పాకం అంటే మరీ తీగలాగా రాకూడదు, అలా తీగలాగొచ్చి కట్ అయిపోవాలి, తీగలాగొచ్చి కట్ అవ్వాలి. సో అలా వస్తే మన పాకం అనేది రెడీ అయిపోయినట్టే. సో మీరు అలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో, లేదంటే 1 నిమిషం చాలండి ముదురు పాకం అయిపోవడానికి. సో పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాకం వచ్చిన వెంటనే నేను కొంచెం యాలకుల పొడి వేసి కలిపేసేసాను. మరి లడ్డు అంటే యాలకుల పొడి ఉండాలి కదా, పచ్చికర్పూరం ఉన్న ఈ స్టేజ్లో వేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చికర్పూరం లడ్డూలో. సో ఇప్పుడు నేను చేసానంటే మనం ముందుగా ఫ్రై చేసాం కదా బూందీ, అలాగే జీడిపప్పు కిస్మిస్ అన్నీ పక్కన పెట్టుకున్నాము ముద్ద వేయించి, అవన్నిటినీ ఈ పాకంలో వేసేసి పాకం వచ్చిన వెంటనే మన ఫ్లేమ్ అనేది స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఆ బూందీ ఆ కిస్మిస్ జీడిపప్పులు అన్నీ పాకంలో 1-2 నిమిషాలు అలా ఉడికించండి. అలా చేయడం వల్ల ఏంటంటే పాకం అంతా బూందీకి పట్టి చాలా బాగుంటుంది, తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. సో బూందీ మొత్తం పాకంలో వేసేయండి. బూందీ మొత్తం పాకాలను వేసినాక ఒకసారి గరిట తీసుకొని బాగా కలపండి, అప్పుడు పాకం అంతా బాగా పడుతుంది. 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది, అడుగంటుతుంది. సో పక్కనే ఉండి 1-2 నిమిషాలు అలా కలుపుతూ ఉన్నారంటే పాకం అంతా బూందీకి పడుతుందన్నమాట. చూసారు కదా పాకం అంతా బాగా బూందీ పీల్ చేసుకుంది, దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఇలా వచ్చేసిన వెంటనే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. 1-5 నిమిషాలు పక్కన పెడితే మనకు పాక మారేదని లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పాక బూందీ ఉంది కదా, ఇందులో 1/4 వంతు వరకు నేను మిక్సీ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు మీకు ఇలానే లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉందంటే ఇలా అయినా చుట్టుకోవచ్చు. నేను 1/4 వంతు వరకు మిక్సీలో వేసి ఇలా పొడిలా గ్రైండ్ చేసుకుంటున్నాను, అప్పుడు నాకు ఈజీగా ఉంటుందని లడ్డు చేసుకోవడానికి. చూసారా అందులో 1/4 వంతు నేను మిక్సీలో తీసుకున్నాను, దీన్ని ఇప్పుడు వెళ్ళి గ్రైండ్ చేసుకొని వచ్చి ఇందులో కలుపుతాను. చూసారు కదా అదంతా నేను ఇందులో వేసేసాను, మిక్సీ వేసింది. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని మొత్తం ఒకసారి కింద నుంచి పై వరకు లడ్డు చుట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మరీ చల్లారిపోకూడదు మనకి బూందీ, చల్లారిపోతే లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉండదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈజీగా లడ్డు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా, చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డు చుట్టేసుకోండి. మన చేతికి అతుక్కోకుండా సింపుల్గా లడ్డు చుట్టుకోవచ్చు. మరీ వేడి వేడిగా ఉన్న లడ్డు
చుట్టడానికి ట్రై చేశాను, నాకు చెయ్యి కాలిపోయిందండి. సో మీరు అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టండి, ఈజీగా వస్తుంది. చూసారా చక్కగా వచ్చేస్తున్నాయి. లడ్డు చుట్టేటప్పుడు కరెంటు పోయిందండి, అందుకే మీకు అలా లైటింగ్ షేడింగ్ అనిపిస్తుంది. సో బయటకు వచ్చి నేను చుడుతున్నాను, చూసారా అలా పిండి మొత్తం నేను లడ్డు చుట్టేశాను. సో మన లడ్డూలన్నీ అయిపోయినాయి. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.